ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి, అదే ఆపరేషన్ అయింది, సర్జరీ హాల్లో ఉన్నారు, ఆపరేషన్ థియేటర్లా డాక్టర్ గారితో ఉన్నారంట. డాక్టర్ గారు, 4 గంటలైంది నా మత్తు దిగుతలేదు అన్నాడు. మీరు ఆపరేషన్ చేసి 4 గంటలైంది నా మత్తు దిగుతలేదు అన్నట. ఆగ్రా బిడ్డ దిగుతుంది, నా బిల్లు చూసినాక ఆటోమేటిక్గా దిగుతుంది అన్నాడు. చాలామంది యువత ఇలా ఉన్నారు. హ్యాపీ డేస్. ఇంజనీరింగ్ ఎంతమంది ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి? అంటే మీరేని కాదు, మీ చేతులు అయితే లేబట్టడానికి కారణం చెప్తా. హ్యాపీ డేస్ సినిమా వచ్చినాక మనోళ్ళు బాగుపడే వాళ్ళు, చాలామంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తుంటారు, తెలిసిపోతుంది. సార్ ఎంజాయ్ సార్, హ్యాపీ డేస్. ఈ పిండ కూడా హ్యాపీ డేస్. ఏంది హ్యాపీ డేస్? అది సినిమా, ఇది జీవితం. ఎంజాయ్ చెయ్యాలి. ఇందాక చెప్పారు కదా, అన్నీ ఉండాలి స్టూడెంట్. యూ షుడ్ ఎంజాయ్ యువర్ లైఫ్. అట్ ద సేమ్ టైం మీ యొక్క ప్రయారిటీస్ని మర్చిపోవద్దు. చాలామంది ప్రయారిటీస్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. మొత్తం ఎప్పుడు ఇడుతుంది? వాళ్ళ జూనియర్లు వాళ్ళకన్నా ముందెళ్ళిపోయినప్పుడు. క్యాంపస్ రిక్రూట్మెంట్ వాళ్ళతో పాటు చదువుకున్న స్నేహితులకి మంచి మంచి సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినప్పుడు, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరినైతే ఏడిపించినారో అలాంటి ఫ్రెండ్స్ అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి అక్కడ సుమారుగా 20-30 లక్షల ప్యాకేజ్తో ఉద్యోగం చేస్తున్నప్పుడు వీళ్ళు కళ్ళు తెరుస్తారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. కాబట్టి మిత్రమా, తప్పు జరగక ముందే, నష్టము జరగక ముందే, రోగము రాకముందే మనం జాగ్రత్త పడాలి. అనుభవించి చెప్తున్న పాఠాలు ఇవన్నీ కూడా తేలిగ్గా తీసుకోవద్దు. అనుభవించి చెప్తున్న పాఠాలు, జీవితాన్ని అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెప్తున్న పాఠాలు, మై డియర్ ఫ్రెండ్. ఎక్కడో పుస్తకాల్లో చదివిన పాఠాలు కాదు ఇవి. అందుకే అంటారు, తెలివైన వాడంట వాడు చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాడంట, జ్ఞానవంతుడు అవతలోడు చెప్పినా చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాడట. కాబట్టి మీతో అబ్జర్వ్ ద పీపుల్. ఏం తప్పులు చేస్తా అబ్బా, నేను అట్టా చేయొద్దు అన్నట్టుగా ఉండాలి తప్ప. మను కళ్ళు తెరిచి ఉండండి. బీ అటెంటివ్, బీ అలర్ట్ ఆల్ ద టైమ్. ఎప్పుడు కూడా మనం ఆన్ ద టోస్ ఉండాలి. ఒక సైనికుని లెక్క, ఎక్కడి నుంచి ఏ అవకాశం వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో తెలియదు. కాబట్టి యూ షుడ్ బీ లైక్ ఏ సోల్జర్, యూ మస్ట్ బీ లైక్ ఏ సోల్జర్. మనం ఎప్పుడు కళ్ళు తెరుస్తామంటే, అంత నష్టం జరిగిపోయినాక. నిన్న పాపం అమాయకమైన ప్రజలు చనిపోయినారు గ్యాస్ పేలుళ్ళు. ఎంత బాధాకరం అండి. వాళ్ళ తప్పు లేదు, ఎవరో చేసిన తప్పుకి వీళ్ళు. మన 24 మంది మన మంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అయ్యా భారతదేశానికి ఉపయోగపడవలసిన మన యువత, ఎవడో చేసిన తప్పుకి వాళ్ళు ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది. ఎంత బాధాకరం అండి. వీ షుడ్ ఇంట్రోస్పెక్ట్. జరిగిపోయిందండి పొరపాటు అంటే ఎట్లవుతుంది? అప్పుడు అందరూ కళ్ళు తెరుస్తూ ఉన్నారు. గ్యాస్ పేలేజ్ చనిపోయేసరికి ఇప్పుడు కళ్ళు తెరుస్తూ ఉన్నారు, మాటలు అంటూ ఉన్నారు. మెయింటెనెన్స్ లేదు, అది లేదు. అంతకుముందు ఏమైంది బుద్ధి? యూ గాట్ టు బీ అలర్ట్ ఆల్ ద టైమ్, ఆన్ టోస్.